ఒక టీచర్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ వాళ్ళ అంబిషన్స్ గురించి ఒక్కొక్కళ్ళగా చెప్పమన్నారు. కొంతమంది డాక్టర్స్ అని, కొంతమంది ఇంజనీర్స్ అని చెప్తున్నారు. కానీ ఒక పిల్లవాడు లేచాడు, చాలా కాన్ఫిడెంట్గా లేచాడు. ఎంటర్ప్రినర్ అవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. క్లాస్లో ఉన్న పిల్లలతో పాటు ఆ టీచర్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వర్డ్ యొక్క మీనింగ్ తెలియక చాలామంది పిల్లలు షాక్ అయితే టీచర్ మాత్రం ఇతనేదో డిఫరెంట్గా థింక్ చేస్తున్నాడే అనిపించేలా చేశాడు. ఇతనేదో ఒకరోజు మంచి పొజిషన్లో ఉంటాడు అని భావించింది. కట్ చేస్తే అతనే ఇండియాస్ యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనియర్ అయ్యాడు. అతని పేరే రితేష్ అగర్వాల్. రితేష్ అగర్వాల్ ఇస్ వన్ ఆఫ్ మిలేనియల్ ఇండియాస్ సక్సెస్ స్టోరీస్. ఆఫ్ కోర్స్ హి ఇస్ జస్ట్ 23. వరల్డ్స్ యంగెస్ట్ బిలియనియర్ అండ్ హి ఇస్ నాట్ ఈవెన్ 30. 1993 నవంబర్ 16th ఒడిశాలోని కటక్లో రితేష్ అగర్వాల్ జన్మించాడు. వీళ్ళదొక మిడిల్ క్లాస్ మర్వారి ఫ్యామిలీ. రితేష్ అగర్వాల్ నాన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పనిచేసేవాడు. వాళ్ళమ్మ హౌస్ వైఫ్. వీళ్ళకి ఒక చిన్న లోకల్ షాప్ కూడా ఉండేది. రితేష్ అగర్వాల్ బ్రాటప్ అంతా రాయగడ్ అనే ఊర్లోనే జరిగింది. అతను స్కూలింగ్ అంతా రాయగడ్లోని సాకర్డ్ హార్ట్ స్కూల్లో పూర్తి చేశాడు. ఒకరోజు అదే స్కూల్లో చదువుకుంటున్న అతని సిస్టర్ ఒక స్పీచ్ ఇస్తుండగా ఎంటర్ప్రినర్ అనే పదాన్ని వాడింది. ఆ పదం రితేష్ అగర్వాల్ని బాగా నచ్చింది. రితేష్ అగర్వాల్కి ఎంటర్ప్రినర్ అనే వర్డ్ యొక్క అర్థాన్ని తెలుసుకున్నాడు. రితేష్కి చిన్నప్పటి నుంచి చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అందరూ చేసే పనులు కాకుండా లైఫ్లో ఏదైనా కొత్తగా పనులు చేయాలని అనుకునేవాడు. 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన ఫాదర్కి ఎలాగైనా హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యి ఊర్లో మొబైల్ సిమ్ కార్డ్స్ అమ్మాడు. రితేష్ అగర్వాల్కి ట్రావెలింగ్ అన్నా కూడా చాలా ఇష్టం. టైం దొరికిందంటే చాలు, ఏదో ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటాడు. అలా 2009 నుంచి డెహ్రాడూన్, ముసూరి లాంటి ప్లేసెస్కి వెళ్ళేవాడు. ఈ ట్రావెలింగ్లో అతను చాలా హోటల్స్లో స్టే చేసేవాడు. హోటల్ రిసెప్షన్లో ఏంటంటే అతని దగ్గర తీసుకున్న డబ్బుకి రూమ్ క్వాలిటీకి ఏమాత్రం సంబంధం ఉండేది కాదు. బెడ్ బాత్రూమ్, రూమ్ సర్వీస్ని ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. పోనీ లగ్జరీ హోటల్కి వెళ్దామనుకుంటే అతని దగ్గర మరి మిడిల్ క్లాస్ కదా, అంత డబ్బులు ఉండేవి కాదు. ఈ టైంలోనే తనతో పాటు ఇండియాలో చాలామంది ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారని రితేష్కి అర్థమైంది. ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాకపోవచ్చు జనరలైజ్ స్ట్రెస్ చూస్తే, బట్ ఇండియాలో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా అది పెద్ద ప్రాబ్లం కిందే కన్సిడర్ చేయాలి. ఎలాగైనా సరే ఈ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి అనుకున్నాడు. ఆ తర్వాత సెయింట్ జాన్స్లో సీనియర్ సెకండరీ స్కూల్ని కంప్లీట్ చేసి కాలేజ్ కోసం 2011 ఢిల్లీకి వెళ్ళాడు. కానీ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అతనికి ఏమాత్రం నచ్చలేదు. ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిన 3 రోజులకే కాలేజ్ నుంచి బయటకు వచ్చేసాడు. ఈ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్కి చాలా రోజుల వరకు చెప్పలేదు. హోటల్ ఇండస్ట్రీలోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలని అతను డిసైడ్ అయ్యాడు. కస్టమర్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడానికి డీప్గా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. లగ్జరీ హోటల్స్ని, ఆర్డినరీ పర్సన్స్ని కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే విధంగా ఏదైనా చేయాలనుకున్నాడు. అతనికి తెలిసిన ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఆ హోటల్ ఓనర్తో తన దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయని, అవి ఉపయోగించి మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేస్తానని చెప్పేవాడు. అప్పుడు రితేష్ అగర్వాల్ వయసు కేవలం 17 ఇయర్స్ మాత్రమే. చూడడానికి ఒక చిన్న పిల్లలాగా అనిపిస్తుండడం వల్ల అతని మాటలు ఎవరు సీరియస్గా తీసుకునేవాళ్ళు కాదు. కానీ అతను పదే పదే ఆ హోటల్కి వెళ్ళి ఓనర్ని అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు రితేష్ అగర్వాల్ ఆ హోటల్ ఓనర్తో ఇలా అన్నాడు, మీ హోటల్ ఇప్పుడు ఎలాగో లాస్లో రన్ అవుతుంది. మీ హోటల్లో కేవలం ఒక రూమ్ని నాకు 4 రోజుల పాటు ఇవ్వండి. ఒకవేళ అందులో లాస్ వస్తే అది నేను భరిస్తాను. ఒకవేళ ప్రాఫిట్ కనుక వస్తే ఇద్దరం షేర్ చేసుకుందాం అని చెప్పాడు. అయితే ఇక్కడ పోయేదే ఉంది, ఆల్రెడీ లాస్లో ఉన్న హోటల్ కదా. దానిక ఆ హోటల్ ఓనర్ సరే అన్నాడు. ఆ టైంలో రితేష్ దగ్గర 35,000 రూపాయలు ఉన్నాయి. ఆ రూమ్ని నీట్గా మార్చడానికి తనకు దగ్గరలో ఉండే ఒక మార్కెట్కి వెళ్ళాడు. ఆ మార్కెట్లో డూప్లికేట్ వస్తువులు తక్కువ రేట్గా దొరుకుతాయి. కళ్ళకి ఏవైతే లగ్జూరియస్గా కనబడతాయో వాటిని కొని రూమ్కి పెయింటింగ్ వేయించి అందులో ఐటమ్స్ని పెట్టేశాడు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లాంటి కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో ఏజెంట్స్ని అరేంజ్ చేసి కస్టమర్స్కి ఆ రూమ్కి వచ్చేలాగా చేసుకున్నాడు. కొన్ని వారాల్లోనే ఆ రూమ్కి ఎక్కువ మంది కస్టమర్స్ రావడం చూసి ఆ హోటల్ ఓనర్ మిగిలిన అన్ని రూమ్స్ని కూడా రితేష్కి ఇచ్చేశాడు. ఇది తెలుసుకున్న మిగిలిన హోటల్స్ కూడా రితేష్తో కలిసి వాళ్ళ హోటల్స్ని కూడా ప్రాఫిట్స్లోకి వచ్చేలాగా చేయమని రితేష్ని అడగడం మొదలుపెట్టాడు. ఈ హోటల్స్ని కూడా తక్కువ ఖర్చుతో రీమోడలింగ్ చేయించి రిసెప్షన్లో సోఫాలు, టీవీ, డ్రింకింగ్ వాటర్ లాంటి ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశాడు. హోటల్లోకి వచ్చిన కస్టమర్స్కి కేవలం 2 నిమిషాల్లోనే రూమ్ అలాట్ చేసే విధంగా చూసుకున్నాడు. అప్పుడే తను చేసే పనిని బిజినెస్గా చేయాలని డిసైడ్ అయ్యి 2012 ఓర్వెల్ స్టేస్ అనే ఒక ఆన్లైన్ పోర్టల్ని స్టార్ట్ చేశాడు. ఇందులో హోటల్స్ని అండ్ వాటిలోని రూమ్స్ని బడ్జెట్ ప్రకారంగా లిస్ట్ చేసి అక్కడికి రావాలనుకునే కస్టమర్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి వీలు కల్పించాడు. మంచి ఎక్స్పీరియన్స్ ఉండే రూమ్స్ని తక్కువ డబ్బులకి ఇవ్వడం వల్ల ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువగా దీన్ని ఉపయోగించుకున్నారు. అప్పుడే పేపాల్ కోఫౌండర్ స్టార్ట్ చేసినటువంటి థేల్ ఫెలోషిప్ గురించి రితేష్ తెలుసుకున్నాడు. ప్రపంచంలో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నవాళ్ళు ఈ థియల్ ఫెలోషిప్కి అప్లై చేస్తారు. అలా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా బెస్ట్ ఐడియాస్కి ఫండ్స్ కూడా ఇస్తారు. అయితే ఈ ప్రోగ్రామ్కి ప్రపంచంలో కేవలం 20 నుంచి 25 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారు. 2013 అప్లికేషన్ డెడ్లైన్కి కేవలం ఒక్కరోజే మిగిలిండగా దానికి అప్లై చేశాడు. హోటల్ ఇండస్ట్రీ మీద తనకున్న నాలెడ్జ్కి, అతని రీసెర్చ్ ఎబిలిటీస్ అండ్ ఐడియాస్ నచ్చి పేపాల్ కోఫౌండర్ అయినటువంటి పీటర్ థియల్ రితేష్ అగర్వాల్కి $100,000 అవార్డుని ఇచ్చాడు. ఆ టైంలో సుమారు 70 లక్షల రూపాయలు. అది ఇది రితేష్ కెరీర్లోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. తన బిజినెస్ ఎక్స్పాండ్కి మాత్రమే డబ్బులను ఉపయోగించాలి అని రితేష్ డిసైడ్ అయ్యాడు. తన బిజినెస్ ఇండియా మొత్తం వ్యాపించాలి అనుకున్నాడు. ఓవర్వెల్ స్టేజ్గా ఉన్న తన కంపెనీ పేరుని ఓయోగా మార్చాడు. ఓయో అంటే ఆన్ యువర్ ఓన్ హౌస్ అని అర్థం, అంటే మీ ఇంట్లో మీరున్నారు అని అర్థం.
ఈ ఓయోను ఒక యాప్ రూపంలో తీసుకొచ్చాడు. ఈ యాప్ వినడానికి పలకడానికి చాలా ఈజీగా ఉండడంతో అతి తక్కువ సమయంలోనే ఈ యాప్ని చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్కి క్రేజ్ రావడంతో మార్కెట్లో చాలామంది ఓయోకి పోటీగా వచ్చారు. తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయకపోతే ఈ కాంపిటీషన్లో నిలబడడం కష్టమని రితేష్ అగర్వాల్కి అర్థమైంది. ఈ ఓయోని ఇండియా వ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి ఒక స్ట్రాంగ్ టీమ్ని బిల్డ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయిన అభినవ్ సిన్హా అనే అతనికి ఓయో బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ బిజినెస్ యొక్క ఫ్యూచర్ని అండ్ పొటెన్షియల్ గ్రోత్ని నమ్మి అభినవ్ సిన్హా ఓయోలోకి రావడం జరిగింది. ఓయోకి సంబంధించిన టెక్నికల్ సైడ్ని అభినవ్ సిన్హా చూసుకునేవాళ్ళు. సేల్స్ అండ్ బ్రాండింగ్ మీద రితేష్ అగర్వాల్ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఒక 5 మెంబర్స్ కోర్ టీమ్ ఫామ్ అయింది. టెక్ ఇండస్ట్రీలో అయితే ఈ ఓయో టీమ్ని వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఇన్ ద వరల్డ్ అని పిలుస్తారు. ముందుగా ఓయోని ఇండియాలో ఉన్న ప్రతి మెయిన్ సిటీలో స్ప్రెడ్ చేశారు. ప్రతి 6 హోటల్స్లో ఒక లోకల్ మేనేజర్ని అపాయింట్ చేశారు. వీళ్ళు ప్రతిరోజు హోటల్స్కి వెళ్ళి అక్కడ ఏసీ, వాటర్, వైఫై, ఎలక్ట్రిసిటీ, ఫుడ్ ఇలాంటి రిక్వైర్మెంట్స్ని చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రూమ్లో ఏసీ పనిచేయకపోతే ఆ విషయాన్ని ఓయో యాప్లో మెన్షన్ చేసే అధికారం వీళ్ళకుంటుంది. ఓయో కంట్రోల్లో ఉన్న హోటల్స్లో పనిచేసే వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇస్తారు. ఈ ప్రోగ్రామ్లో రూమ్ మేనేజ్మెంట్తో పాటు కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలో కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఓయోలోని వర్కర్స్కి తమ వర్క్ బట్టి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వర్క్ చేసే వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. రూమ్స్ కూడా నీట్గా ఉంటాయి. ఓయో యాప్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీని వాడి బిల్డ్ చేశారు. ఇది ఎంత సింపుల్ అండ్ ఎఫెక్టివ్గా ఉంటుందంటే ఎవరైనా కస్టమర్ యాప్లోకి వెళ్తే కేవలం 3 క్లిక్స్తోనే రూమ్ని బుక్ చేసుకోవచ్చు. రితేష్ అగర్వాల్ టైంలో అయితే, అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు, తనకి హోటల్లో ఎదురైన బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని ఆ హోటల్ ఓనర్కి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే మధ్యలో స్టాఫ్ నొక్కేస్తారు కదా. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓయో కస్టమర్స్ వాళ్ళ స్టే చేసిన రూమ్స్కి ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా ఆ యాప్లో ఫీచర్స్ని తీసుకొచ్చాడు. దీనివల్ల వచ్చే కస్టమర్ కంప్లైంట్స్ని త్వరగా సాల్వ్ చేసి ఓయో రూమ్ ఎక్స్పీరియన్స్ని ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేస్తూనే వచ్చారు. ఒకవేళ కస్టమర్ కనుక ఏదైనా సీరియస్ ప్రాబ్లమ్ని మెన్షన్ చేస్తే ఓయో కేర్ టీమ్ వెంటనే అక్కడికి వస్తారు. ఆ హోటల్లో పనిచేసే ప్రతి ఒక్కరి డీటెయిల్స్ యాప్లో ఉంటాయి. కస్టమర్స్తో ఎవరైనా మిస్బిహేవ్ చేసినట్టు తెలిస్తే కనుక వాళ్ళని ఎంక్వైరీ చేసి వెంటలో పని నుంచి తీసేస్తారు. ఆ తర్వాత 8 డేస్ టు గో లైవ్ అనే కాన్సెప్ట్ ఓయోని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఏదైనా ఒక పెద్ద బ్రాండెడ్ హోటల్స్ వేరే సిటీస్లో వాళ్ళ బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేయడానికి లేదా కొన్ని ఎగ్జిస్టెడ్ హోటల్స్ని వాళ్ళలో కలుపుకోవడానికి మినిమం 6 మంత్స్ తీసుకునేవాళ్ళు. కానీ ఓయో ఈ ప్రాసెస్ని 8 డేస్లో కంప్లీట్ చేయడం మొదలుపెట్టారు. కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్, పాలసీస్, పేమెంట్స్, రూమ్ వెరిఫికేషన్స్, రూమ్ రీమోడలింగ్ ఇవన్నీ కేవలం 8 డేస్లో కంప్లీట్ చేసి 9th డే ఆ రూమ్ని యాప్లో డిస్ప్లే అయ్యేలా చేసేవాళ్ళు. ఈ ఫాస్ట్ ప్రాసెస్ వల్లే హోటల్ ఓనర్స్ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈ ప్రాసెస్ని ఉపయోగించి వాళ్ళ హోటల్ స్టేని ఇండియా మొత్తం స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు ఓయో యాప్ యొక్క బిజినెస్ మోడల్ ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇండియాలో ఓయో అనేది ఒక ట్రావెల్ టెక్ కంపెనీగా రిజిస్టర్ అయ్యింది. అంటే ఓయో అనేది ఒక హోటల్ ఇండస్ట్రీకి సంబంధించింది కాదు, ఇది ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్. ట్రావెల్ కేటగిరీలను చూడాలి. సో ఓయో అనేది 3rd most downloaded యాప్గా ఉంది. అయితే ఈ యాప్ రాకముందు హోటల్స్ పరిస్థితి ఎలా ఉంది, ఈ యాప్ వచ్చిన తర్వాత హోటల్స్లో ఏం మార్పు తీసుకొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రాము అని అతనికి ఒక హోటల్ ఉంది అనుకుందాం. తన హోటల్లో రూమ్స్ అన్ని ఫుల్ అవ్వడానికి రాము చాలా కష్టపడాల్సి వచ్చేది. ముందుగా హోటల్ ఎక్కడుందో, ఎలా ఉందో కస్టమర్ తెలియజేయడానికి లోకల్ అడ్వర్టైజింగ్ అండ్ ఏజెంట్స్ కూడా డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. హోటల్కి సీజన్ అండ్ అన్సీజన్ రెండు ఉంటాయి. ఏ టైంలో ఎంత ప్రైస్ పెట్టాలి అనే డేటా కూడా రాము దగ్గర ఉండదు. దీనివల్ల తన రెవెన్యూ దెబ్బతింటది. తన హోటల్కి వచ్చే కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ రాము వరకు రీచ్ అవ్వలేకపోవచ్చు. ఇక స్టాఫ్ మేనేజ్మెంట్ విషయంలో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. వీటన్నిటిని సాల్వ్ చేసింది ఓయో. ఇప్పుడు రాము హోటల్ ఓయో యాప్లో ఉన్నందువల్ల యాప్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాము యొక్క టార్గెటెడ్ కస్టమర్స్కి కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళ హోటల్ ఫోటోస్ కేవలం ఓయో యాప్లోనే కాదు, మేక్ మై ట్రిప్, అగోదా లాంటి ట్రావెల్ యాప్స్లో కూడా డిస్ప్లే అవుతాయి. యాప్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ప్రకారం ఏ రోజు ఎంత ప్రైస్ పెడితే తన హోటల్కి ఎక్కువ కస్టమర్స్ వస్తారో ఆ ప్రైస్ ఓయో యాప్లో డిస్ప్లే చేయబడుతుంది. స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఓయోలోకి వచ్చిన తర్వాత ప్రతి హోటల్కి 2 times ప్రాఫిట్స్ వస్తున్నాయి, అంటే 2x. కస్టమర్ యొక్క కంప్లైంట్స్ అనేవి రాముకి నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్గా వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్ని త్వరగా సాల్వ్ చేయడానికి రాముకు ఉపయోగపడింది. రాము అంటే నేను ఎగ్జాంపుల్గా రాము అని తీసుకున్నాను. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్టాఫ్ డీటెయిల్స్ అన్ని యాప్లో ఉండడం వల్ల ఎవరి బిహేవియర్ ఎలా ఉంటుందో కూడా రాముకు అర్థమైపోతుంది. స్టాఫ్కి ఇన్సెంటివ్స్ రూపంలో మోటివేషన్ కలిగించడంతో హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. గతంలో మనం ఏదైనా హోటల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. పెళ్ళైన కపుల్స్ అయినా సరే ఒకే రూమ్లో ఉండాలి అంటే వాళ్ళు చాలా ప్రూఫ్స్ చూపించాల్సి వచ్చేది. ఇక లవర్స్ని అయితే లోపలికి కూడా ఎలా చేసేవాళ్ళు కాదు. ఓయో ఎప్పుడైతే కస్టమర్స్ ఫ్రీడమ్కి, ప్రైవసీకి, అలాగే వారి రైట్స్కి వాల్యూ ఇవ్వడం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఓయో బిజినెస్ టాప్ స్పీడ్లోకి వెళ్ళిపోయింది. ఇది ఒక రకంగా ప్లస్ అనే చెప్పచ్చు. అంటే కొంచెం తప్పుగా చూసేవాళ్ళు దీన్ని రాంగ్ వేలో ఫన్నీగా పబ్లిసిటీ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం మేము పేజెస్ చెప్తూ ఉంటారు కదా, ఇది ఓయోకి వెళ్ళాడు, ఓయోకి వెళ్ళాడు, అలాగా నెగిటివ్ పబ్లిసిటీ అయినా పాజిటివ్ వేలో వాళ్ళకి ప్లస్ అయింది. పెళ్ళైనా కాకపోయినా కస్టమర్స్ దగ్గర 18+ ఏజ్ ప్రూఫ్ చూపించగలిగితే, ఆధార్ కార్డు ఉంటే చాలు, ఓయో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అనే న్యూస్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయింది. స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఓయో రూమ్స్ని బుక్ చేసుకునే వాళ్ళు 60% మంది 18-30 ఇయర్స్ వాళ్లే ఉన్నారు.
ఓయో రెవెన్యూ షేరింగ్ మోడల్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఏదైనా ఒక హోటల్ ఓయో తమ చైన్లో కలుపుకున్న తర్వాత ఆ హోటల్ రూమ్స్ని 1 ఇయర్ లీజెస్కి తీసుకుంటారు. ఆ తర్వాత కస్టమర్స్ దగ్గర వచ్చే ప్రతి 100 రూపీస్లో 66 రూపీస్ హోటల్కి 34 రూపీస్ ఓయోకి వెళ్తాయి. రితేష్ అగర్వాల్కి ఓయోని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాలని కోరికుండేది. వాట్సాప్, ఫేస్బుక్ లాంటి స్టార్టప్ కంపెనీస్లో లోకల్గానే ఆగిపోకుండా మొత్తం వరల్డ్ వైడ్ ఎక్స్పాండ్ అయ్యాయి. ఓయోని ఇండియాలోనే ఆగిపోకుండా ప్రపంచం మొత్తం ఎక్స్పాండ్ చేయాలనుకున్నాడు. దీనికోసం పెద్ద ఇన్వెస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బిజినెస్ ప్లాన్ గురించి, ఆ బిజినెస్ యొక్క ఫ్యూచర్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. రితేష్ అగర్వాల్ ఓయోని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడని చాలామంది నమ్మి అతని కంపెనీలో 100 మిలియన్స్ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేశారు. సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్, దీది చుక్సింగ్, గ్రీన్ ఆక్స్ క్యాపిటల్, లైట్ స్పీడ్ ఇండియా, హీరో ఎంటర్ప్రైజ్, ఎయిర్బిఎన్బీ లాంటి వాళ్ళు ఓయోలో భారీగా ఇన్వెస్ట్ చేశారు. భారీగా డబ్బులు రావడంతో తను ఇండియాలో ఏ స్ట్రాటజీ అండ్ టెక్నిక్స్ని అయితే పాటించాడో దాన్ని కూడా వేరే దేశాల్లో అప్లై చేశాడు. మలేషియా, యుఏఈ, నేపాల్, చైనా, బ్రెజిల్, మెక్సికో, యూకే, ఫిలిపైన్స్, జపాన్, సౌదీ అరేబియా, శ్రీలంక, ఇండోనేషియా, వియత్నాం అండ్ యునైటెడ్ స్టేట్స్లో కూడా ఓయోని ఎక్స్పాండ్ చేశారు. 2019లో యూరప్స్ లార్జెస్ట్ వెకేషనల్ రెంటల్ కంపెనీ అయినటువంటి లీజర్ గ్రూప్ని, న్యూఢిల్లీలో కోవర్కింగ్ స్పేస్ అయినటువంటి ఇనోవాని, అమెరికాలో హూటర్స్ క్యాసినో హోటల్ని, యూరప్ బేస్డ్ కంపెనీ అయినటువంటి డైరెక్ట్ బుక్కర్ని ఓయో కొనుక్కుంది. దీనివల్ల యూరప్లో 3,200 హోమ్స్ అండ్ 20 లాక్ కస్టమర్స్ని ఓయో సొంతం చేసుకోగలిగింది. 2019 జూలైలో రితేష్ అగర్వాల్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి $2 బిలియన్ వాల్యూ ఉన్న ఓయో షేర్స్ని తిరిగి కొనుక్కున్నాడు. దీనివల్ల కంపెనీ వాల్యూ $10 బిలియన్కి వెళ్ళిపోయింది. 2020కి వచ్చేసరికి 800 సిటీస్, 80 కంట్రీస్లో ఓయో కింద 43,000 ప్రాపర్టీస్ అండ్ 1 మిలియన్ రూమ్స్, 20,000 ఎంప్లాయీస్, 26 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పిన, మన ఇండియన్ బిలియనియర్కి అతిపెద్ద మార్కెట్ ఇండియాలో లేదు, చైనాలో ఉంది. ఓయోకి ఇండియాలో 1,70,000 రూమ్స్ ఉంటే చైనాలో మాత్రం 2 లాక్ రూమ్స్ ఉన్నాయి. ఓయోకి మల్టీ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సిల్వర్ కీ, ఓయో వెకేషన్ హోమ్స్, ఓయో హోమ్స్, ఓయో టౌన్ హౌస్, ఓయో లైఫ్, ప్యాలెట్, క్యాపిటల్ ఓ లాంటివి చాలా ఉన్నాయి. ఇలా ఓయో అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ హోటల్ చైన్గా ఫామ్ అయింది. 2020లో రితేష్ అగర్వాల్ నెట్వర్త్ వచ్చేసి $1.1 బిలియన్, అంటే అప్పుడు కరెన్సీ వాల్యూ ప్రకారం 7,253 crores, అంటే 7,253 కోట్లు. దీనివల్ల రితేష్ అగర్వాల్ ప్రపంచంలోనే 2వ యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్ అయ్యాడు. ఫస్ట్ అయితే కైలీ జెన్నర్ అనే ఒక ఆమె ఉంది. లాక్డౌన్ వల్ల ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీస్ లాగానే ఓయో కూడా లాస్లోకి వెళ్ళింది. కానీ 2022లో మళ్ళీ ఇది బౌన్స్ బ్యాక్ అయింది. 2022 న్యూ ఇయర్ రోజున ఓయోని ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది బుక్ చేసుకున్నారు. న్యూ ఇయర్ వీకెండ్లో అయితే సుమారు 110 కోట్ల విలువైన బుకింగ్స్ జరిగాయని సీఈఓ రితేష్ అగర్వాల్ ట్విట్టర్లో మెన్షన్ చేశాడు. 2017 డిసెంబర్ తర్వాత న్యూ ఇయర్ వీకెండ్లో ఈ స్థాయి బుకింగ్ రావడం ఇదే తొలిసారంట. ఓయో తన బ్రాండ్ని ఎలా మార్కెటింగ్ చేసుకుంటుందంటే, ఎవరైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు హోటల్ రూమ్ని బుక్ చేసుకోవాలి అని అనుకోగానే వాళ్ళకు ఫస్ట్ గుర్తొచ్చేది ఓయో యాప్ మాత్రమే. కొంతమంది బుకింగ్స్ వాడతారు, అంటే ఆ కొంతమందిలో నేను కూడా ఉన్నాను, bookings.com. స్టాటిస్టిక్స్ ప్రకారం 2022లో 71% బుకింగ్స్ అనేవి రిపీటెడ్ కస్టమర్స్ ద్వారానే అయ్యాయి. రితేష్ అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓయోని కాన్స్టెంట్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో సస్టైన్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ అవసరమని చెప్పాడు. ఎందుకంటే ఓయో చైన్లో ఉండే ఏదైనా హోటల్లో మిస్టేక్ జరిగినప్పుడు కస్టమర్కి ఆ పర్టికులర్ హోటల్ మీద కాకుండా ఓయో మీద ఇంప్రెషన్ పోతుంది. ఇది లాంగ్ టర్మ్లో వాళ్ళ బ్రాండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ట్రిప్ అడ్వైజర్ లాంటి ట్రావెల్ యాప్స్లో 4 రేటింగ్ని మెయింటైన్ చేయాలంటే చిన్న తప్పులను కూడా త్వరగా రెక్టిఫై చేసుకోవాలి. 25 సంవత్సరాలు నిండకుండానే రితేష్ అగర్వాల్ హైట్స్ అండ్ లోస్ను కూడా చూశాడు. బిజినెస్ మైండ్, సెల్ఫ్ బిలీఫ్, రిస్క్ టేకింగ్ మైండ్ సెట్తో పాపులారిటీ అండ్ బిజినెస్ సక్సెస్ అండ్ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీని సాధించాడు. ఒక ఇంటర్వ్యూలో ఓయో వెంచర్ సక్సెస్ అవ్వకముందు రితేష్ 6 సార్లు ఫెయిల్ అయ్యాడని, ఒకవేళ అతను రిస్క్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయకపోయి ఉంటే ఒరిస్సాలో తన ఫాదర్కున్న ఒక లోకల్ షాప్లో ఉండిపోయేవాడని చెప్పాడు. జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలన్న, బాగా సంపాదించాలన్న, తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ గురించి, కాలానికి తగ్గట్టుగా మారుతున్న అవసరాల గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. ఈ 2 లక్షణాలు ఉంటే గొప్ప గొప్ప డిగ్రీలు ఏం అవసరం లేదు, బిజినెస్లో ఈజీగా విజయం సాధించవచ్చు అని రితేష్ అగర్వాల్ ప్రూవ్ చేసి చూపించాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా 30K లైక్స్ చేసేయండి. ఇలాంటి బిజినెస్ మోడల్స్ ఇంకా కావాలనుకుంటే మంత్లీ వన్స్ వీడియో బిజినెస్ మోడల్స్ అని కింద కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చుండదని అనుకుంటున్నా. వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ